హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియో చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే మరి, ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా గంగుల బ్రిజేందర్ రెడ్డి గారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా భూమా అఖిలప్రియ గారు పోటీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 35,613 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 221,000 పైమాటేనన్నమాట. సరే, ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థే గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ ఈ లాస్ట్ 5 రోజుల్లో గనక ఏదన్నా తేడా జరిగితే గనక, పోల్ మేనేజ్మెంట్లో గనక ఏదన్నా తేడా జరిగితే గనక, వైఎస్ఆర్సీపీ నుంచి ఇది టీడీపీ కైవసం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అభ్యర్థులు కొంచెం జాగ్రత్త పడాలి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ అన్ని కూడా ఎవ్రీ 15 మినిట్స్కి మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాం. మన జిల్లాకి సంబంధించిన వీడియోస్ అన్ని వాచ్ లిస్ట్లో ఉంటాయి, అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోస్ అన్ని మై సజెషన్స్లో ఉంటాయి. ఇవన్నీ మీరు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.